డియర్ ఫ్రెండ్, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ కావడం వల్ల అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి రావడంతో మీకు చెప్పకుండా మీ బైక్ను తీసుకువెళ్ళాను. నేను చేసిన ఈ తప్పును మీరు మంచి మనసుతో విశాల హృదయంతో నన్ను క్షమించాలి. మీకోసం ఒకే ఒక్కడి సినిమాకి 10 టికెట్లు రిజర్వ్ చేయించి ఈ కవర్లో ఉంచుతున్నాను. మీరు మీ ఫ్యామిలీతో సినిమా చూస్తే మీరు నన్ను క్షమించినట్లుగా భావించి సంతోషిస్తాను. ఇట్లు ఓ అజ్ఞాత ఫ్రెండ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా పొరపాటు చేశావు. నేను చెప్తే విన్నావా? సర్లే, సినిమాకి వెళ్దాం. ఓకే మమ్మీ డాడీ. మనకు కావాల్సిన క్యాష్, డైమండ్ గోల్డ్ ఇందులో ఉంటాయి. స్లో మోషన్ వెళ్ళి తీసుకుందాం. నో 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 నో. ఏంట్రా, నేను మొనార్కిని, నన్నెవడో మోసం చేయలేడు. నా చెవులలో పో పెడతామనుకుంటున్నావా? స్లో మోషన్ లో వస్తావా? ఈ రోజు నుంచి నీకు రోజు మోషన్ సే చంపేస్తాను. వస్తున్నాడ్రా. నువ్వు ఎవరితో పెట్టుకుంటా తెలుసా? నంద, నందతో పెట్టుకోకరా. నువ్వు నంద అయితే నేను బద్రి. బద్రి నా అరే, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ అట్టింటికొచ్చా, నీ మూతి మీద మీసాలు లేవు కదూ. నీ నెత్తి మీద మొలిచిన నిజమైన జుట్టే అయితే దాదా చూసుకుందాం. ఇది నచ్చిమరాయుడు దెబ్బ. కనిపించే మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనపడని నాలుగో సింహం మీద పోలీస్ అగ్ని నిన్ను తీసుకెళ్లి బొక్కలు. వాయిస్ పోతే ఇదిగో తీసుకెళ్ళు. జాలబెత్తుడు పోలీస్. అక్కడ చూడు, మ్యాన్ ఆఫ్ ద మిలీనియం ఎంత సిన్సియర్ గా, ఎంత చక్కగా, ఎంత బుద్ధిగా బస్సు లోపల నిలబడ్డాడు చూడు. వాడు చక్కగా సిన్సియర్ గా నిలబడ్డాడు. ఒకసారి వాడు చేయి చూడు. కావాలని అలా చేసిండడు, పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే. కర్మ వెళ్తున్నారు మధురా నగర్ పడుంది. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. నీకు మధురా నగర్ లో ఏం పండిరా? వచ్చా చెప్తాను, మీరు వెళ్ళండి రా ప్లీజ్. వీడు ఎవరితోనో తన్నులు తినొస్తాడు రా, మనం వెళ్దాం పదా. కాదు, ఏం కావాలి నీకు? టైం ప్లీజ్. ఇండియాలో 9:32, అమెరికాలో 4:38, స్విట్జర్లాండ్లో 8:33, సింగపూర్లో 9:20. వాచి ఇండియాదండి? లేదు, మేడ్ ఇన్ యుగండా. మేడ్ ఇన్ యుగండా? యా, ఓ మై గాడ్. ఈ బ్రాస్లెట్ పెట్టుకున్నారు? ఇది మేడ్ ఇన్ సింగపూర్. మేడ్ ఇన్ సింగపూర్? 24 క్యారెట్. చైన్? మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ఉంగరం? మేడ్ ఇన్ ఇండియా, 24 క్యారెట్స్. ఏంటి సార్ ఇది? చిన్నపిల్లలకైతే చెప్పచ్చు,
మీరు పెద్దవాళ్ళు, దొంగలందరూ జాగ్రత్త అని బస్సులో బోర్డుల మీద రాస్తారే, ఆ మాత్రం తెలియదా మీకు? ఏం సార్ ఇది, దొంగలు అంటే ఎలా ఉంటారు? మెళ్ళ ఏదో కచ్చి పిల్లు కట్టేసుకుని వచ్చి దొంగతనం చేసి సార్ నాలుగు టై కట్టుకుని కళ్ళజోడి పెట్టుకుని టచ్ చేసుకుని ఉంటారు. ఈ బస్సులో దొంగలు ఎక్కువ ఉన్నారు, ఈ నగలని తీసి జోలు పెట్టేసుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నాకు వచ్చింది చెప్పాను, మేడం వచ్చేస్తున్నారు మీకోసం. ఏమేమి బ్రదర్? నా చైన్ కనబడుతుంది సార్. నువ్వు నాకు మంచి చెప్పి నీ చైన్ బాగుంది. నో బ్రదర్, చేయడం కొట్టేశారట. నా వాచ్, బ్రాస్లెట్, చైన్, ఉంగరాలు అన్ని పోయింది సార్. నాకు ఇతని మీద డౌట్ అండి. ఎందుకని మంచిది, అతని జేబులో ఒకసారి చెక్ చేయండి సార్. మీకు సార్ ఒక నిమిషం ఏం చేస్తా, మీకు అర్థం కావట్లేదు సార్, ఇవన్నీ నావి సార్. నీవా? నీవైతే ఒంటి మీద ఉండాలి కానీ జేబులో ఎందుకు పెట్టుకున్నావు సార్? మీరే కదా సార్ ఒంటి మీద వేసుకుంటే దొంగలు దొంగతనం చేస్తారని చెప్పారు. నేనా? నువ్వేరా? దొంగలుతారని చెప్పారా? పొద్దున అబద్ధాలు అడగా సర్వ నాశకం అయిపోతావు. మీరైతే ఏ ఉన్నాయి కరెక్ట్ చెప్పండి సార్. అదండి వాచ్ ఇగోనా సార్, చైన్ వచ్చి సింగపూర్ లో కొన్నారండి, దాని కూడా పులిగోరు వీరప్పన్ గారు ఇచ్చారండి గిఫ్ట్ గా. మా గురువు గారు ఇచ్చారా? అవును సార్, కరెక్ట్. ఒక ఉంగరం తిరుపతిలో కొన్నానండి, ఒక ఉంగరం మెడ్రాస్ లో కొన్నానండి, బ్రేస్లెట్ మాత్రం కళా రాజకుమార్ గారు ఇచ్చారండి. 24 క్యారెట్ కౌంట్ చూసుకోండి. అవునా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవును సార్. అవన్నీ నాకు ఇచ్చేయమని చెప్పండి సార్, కష్టపడి. లేడీస్ కూడా చెప్పారు ఇచ్చి ఒకసారి అలా వచ్చి సార్ కొంచెం నవ్వుతూ ఇవ్వండి సార్. నవ్వుతూ ఆ నవ్వు సరిపో సార్, కొంచెం లోపల నుంచి తీయండి సార్. లోపల నుంచి కావాలా? అడుగు నుంచి తీయండి సార్. ఓకే. చాలా సంతోషం ఇచ్చింది సార్, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైంకి వర్షాలు వస్తున్నాయి, కరెక్ట్ టైంకి ఎండలు వస్తున్నాయి. మీరు ఆగే ఉండాలి. నేను లాగే ఉంటాను. నమస్కారం. ఇంకేమున్నాయి నా దగ్గర తీసుకోవడానికి? తప్పు అతనిది కాదు, అతను ఆకలిది. పుట్టుకతోనే ఎవడు దొంగగా మారడు, పరిస్థితులే వాళ్ళని దొంగగా మారుస్తాడు. పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఆకలికి తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు, మోసాలు, దగ దీనికంత కారణం ఎవరు? 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 నారా చంద్రబాబు నాయుడా? కాదు. కలంజీ కర్నూలుందా? ఇల్లే. ఈకే నైనారా? అల్లే. ఎస్ఎం కృష్ణనా? అల్లా. రబ్రీ దేవినా? నహీ. ఎల్కే అద్వానియా? నహీ. హో సక్తా. మీరు మీరు మీరందరూ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఒక్కటే మిగిలిందిరా, ఇతరు మాత్రం ఏం చేయగలడు? ఈ 10 రూపాయల నుంచి ఎంజాయ్. నువ్వు నాకు దొరక్క పౌరనే పల్లి తిరిగి పడతావా ఏంట్రా? అమ్మ సోత్రం ఏంట్రదే అటవా అమ్మయ్యా. ఒరే నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా?